హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏంటి ఆనపకాయ, అదే సొరకాయ విత్తనాలు ఎలా తీయాలి అనేది చూస్తున్నాము. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రొసీజర్. మనం గార్డెన్ని పెంచేస్తాము, తర్వాత మనం కూరగాయలు పండించుకుంటాము, లేకపోతే పళ్ళు పండించుకుంటాము. కానీ ఒక తర్వాత ఆ కూరలు పండిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. అదేంటంటే విత్తన సేకరణ. ఆ విత్తనం ఉంటేనే మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది పాస్ అని అవుతుంది. ఇది మనీ కంటే కూడా వాల్యుబుల్. మనీ కంటే ఎలా వాల్యుబుల్? మనీ ఉంటే విత్తనాలు కొనుక్కోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు కదా. కానీ మనీ ఉంటే ప్రత్యేకంగా ఒక విత్తనం, దొరికిన విత్తనం కొనుక్కుంటాం. కానీ మనకున్నది మళ్ళీ కొనుక్కోవాలి, అలాంటిదే కావాలి, ఆర్గానికే కావాలి, మన ఇంట్లో ఉన్నదే కావాలి అంటే కనుక దొరకకపోవచ్చు. రైట్, ఇది ఆనపండి, చూడండి ఎంత పెద్దదైందో. సో ఇది యాక్చువల్లీ మనం ఒకవేళ విత్తనానికి వదిలేసేటప్పుడు ఏం చేయాలంటే, మనం చాలా బెస్ట్ ఫ్రూట్, బెస్ట్ వెజిటబుల్ సెలెక్ట్ చేసుకుని అది విత్తనానికి వదిలేయాలన్నమాట. ఇది ఆల్రెడీ వదిలేసి, సో ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ ఎ మంత్ అండి, ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది. సో ది బెస్ట్ అనమాట, వచ్చినవి మూడే అయినా సరే యూ వాంటెడ్ టు డూ ఇట్ వన్ ఫర్ విత్తనాలు. ఇలా చూసారా, ఇలా గోరు పెడుతుంటే గోరు కూడా ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. ఇంకా పిన్నుతో పోక్ చేసిన ఇలా అస్సలు ఒక ఇంప్రెషన్ కూడా లోపలికి వెళ్ళట్లేదు. మామూలుగా అయితే కూరకి ఎంత పడిపోతుంది కదా, ఇంప్రెషన్ పడిపోతుంది కదా, ఇలా వెళ్ళిపోతుంది కదా. సో అంత పెంకు అయిపోయింది అనమాట, బాగా పెంక్ అయిపోయింది. సో మనం బాగా ఎదిగిపోయింది, ముదిరిపోయింది. దీనికి ఉంచేస్తే ఏంటంటే ఇంకా మొత్తం చెట్టు ఎండిపోయే వరకు అదేమి ఎండదు. దీనికి ఉంచేయచ్చు కానీ చెట్టు ఎండిపోయే, ఎందుకంటే దీని నుంచి ఫుడ్ వస్తుంది కాబట్టి చెట్టు ఎండిపోయే వరకు ఎదగదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో విత్తనాలు ముదిరిపోయాయి కాబట్టి దీన్ని మనం తీసేయచ్చు. పేపర్ క్లిప్తో కూడా మీకు పొడిచి చూపిస్తాను, ఎంత ముదిరైందో అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, నేను పోక్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్సైడ్ అనమాట. అంత కెన్ యూ హియర్, వుడ్ లాగా అయిపోయింది. ఇది కూడా గట్టిగా అయిపోయింది. ఓకే, ఇదండి, కెన్ యూ హియర్ ఇట్ అండి. ఇలా అయితే మీకు మామూలుగా అయితే బయట కొనుక్కునేటప్పుడు ఇలా మెత్తగా ఉంటుంది, అసలు ఇంత చప్పుడు రాదు. ఇది లోపల డల్ అయిపోయింది కాబట్టి ఈ చప్పుడు వస్తుంది. కెన్ యూ హియర్ ఇట్? సో అంతవరకు ఉంచేయాలన్నమాట మీరు, అంతవరకు ఇలా లోపలికి ఇలా గుచ్చినా సరే లోపలికి ఏమీ వెళ్ళకూడదు. నేను దీంతో గుచ్చుతున్నాను చూడండి, వెళ్ళకూడదు అనమాట, లోపలికి గుచ్చినా వెళ్ళకూడదు. అండ్ టప్ 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 ఇలా శబ్దం రావాలి, అప్పుడు మనం మీరు కరెక్ట్గా విత్తనానికి కోసేయచ్చు. సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సీడ్ ఎక్స్ట్రాక్టింగ్ అండి. సో వీ నీడ్ దట్ ద ఫ్రూట్ వెజిటబుల్ విచ్ ఎవర్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్, అండ్ వీ నీడ్ ఎ సా అండి, బికాస్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు గెట్ ఓపెన్ విత్ ఎ నైఫ్. ఈ నైఫ్ స్టేజ్ దాటిపోయింది, వీ నీడ్ ఎ సా రైట్ నా. ఓకే, అండ్ దెన్ లైక్ దాంట్లోంచి ఇంకొంచెం హెల్ప్ చేసి ఇంకొంచెం కోయాలంటే ఇంకొకటి పెట్టుకున్నాము. సో అండ్ దిస్ ఈజ్ ఏ టైయింగ్ థింగ్ అండి, సో మనకి ఇది కదిలిపోకుండా టై చేయడానికి అనమాట. దిస్ ఈస్ వన్ టైయింగ్ థింగ్ అండ్ దిస్ ఈజ్ ఏ స్కూప్, ఎనీ స్కూప్ కెన్ బి ఏబుల్ బి ఓకే. బట్ వీని అండ్ వీ ఆల్సో నీడ్ ఏ బకెట్ ఆఫ్ వాటర్ బికాస్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ దిస్ టు హియర్. We have to tie that fruit down because అది కదిలిపోతుంది. Now we are actually working with the saw, right? So we have to tie it down so it won't it will be in the place, it should be in the place. Okay,
సో ఇప్పుడు మనం ఎక్కడ కట్ చేసుకుంటున్నాము అనేది గీసుకుంటున్నామండి. సో వెన్ యూఆర్ కట్టింగ్ యాక్చువల్లీ యూ కెన్ ప్లాన్ వాట్ టు డూ విత్ ద షెల్. ఓకే, ఇది కిందది మేమేమో ఊరికే అనుకున్నాం అనమాట, ఒక బౌల్ కింద తయారు చేసుకుందాం అని చెప్పి. పైదేమో వీ కెన్ డూ లైక్ ఎ బర్డ్ హౌస్ ఆర్ సంథింగ్, అలా చేసుకోవచ్చు. సో ఒక ఐడియా ప్రకారం ఉంటే దాన్ని బట్టి మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే కనుక దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. రంపన్ లాంటి నైఫ్ అయితే కనుక మీకు బాగా వస్తుందండి. మామూలు నైఫ్ కంటే కూడా మామూలు నైఫ్ అయితే దాన్ని కట్ చేయలేదు. సో మీ దగ్గర రంపన్ లాంటి నైఫ్ సా లాగా ఉండాలన్నమాట. హ్యాస్ టు బి ఏ స్మాల్ సా అయినా పర్వాలేదు. సో అది దాంతో మాత్రం కట్ చేయండి, హార్డ్గా ఉంటుంది లేకపోతే. సో దేర్ యూ గో అండి, అదిగో సీడ్స్. సో దే లుక్ గుడ్, యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ మెచ్యూర్ ఎనఫ్. సో వీ హ్యావ్ టు స్కూప్ అవుట్ ఎవ్రీథింగ్ అండి. స్కూప్ అవుట్ చేసేసి విత్తనాలు ఉన్నంత వరకు, బికాజ్ లోపల దాంట్లో ఒక వెజిటబుల్లో ఉన్న మెటీరియల్ కూడా ఉంటుంది కదా, లైక్ ఫ్లెష్ అంటారు. సో అది కూడా ఉంటుంది కాబట్టి, సో అది మొత్తం ఏంటంటే మనం వాటర్లో వేసేస్తాం అన్నమాట. సో వేసేసి మెటీరియల్ మ్యాటర్ అంతా, వెజిటబుల్ మ్యాటర్ అంతా తీసేస్తాం బయటికి. సో జాగ్రత్తగా తీసేస్తాం అన్నమాట. సీడ్స్ అన్నీ దాంట్లో ఉంచితే వాటర్లో మళ్ళీ ఇంకొంచెం బాగా కడగాలన్నమాట, సీడ్స్ని బాగా కడగాలి. సో గెట్ ఎవ్రీ లాస్ట్ సీడ్ అవుట్ ఆఫ్ దట్ వెజిటబుల్. సో దాంట్లో ఉన్న అనపకాయలో ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసేయండి, సీడ్స్ అన్నీ తీసేసేయండి. తీసేసి శుభ్రంగా వాటర్లో వేసేయండి. ఈ ఆనపకాయ చూసారండి, అది కొబ్బరిలాగా ఉంది కదా, అది యాక్చువల్లీ మీరు తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు, లేకపోతే మొక్కలకే వేసేయచ్చండి. చాలా ప్రొటీషియస్ అండి, బలం ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఇవన్నీ తడిపేసాం కదండి దీంట్లో. సో వీ సోక్డ్ ఎవ్రీథింగ్, బట్ జస్ట్ సీ ది డిఫరెన్స్. ఆల్ ది గుడ్ సీడ్స్ విల్ గో డౌన్ అండ్ ద ఇమెచ్యూర్ సీడ్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ సీడ్ జర్మినేషన్, విచ్ కెనాట్ జర్మినేట్, విల్ గో అప్ బికాస్ దిస్ నథింగ్ ఈస్ దేర్ ఇన్ ద. సో ఏం లేదండి ఇది. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద సీడ్స్ అవుట్ విచ్ ఆర్ ఫ్లోటింగ్ సీడ్స్ బయటకు తీసేయాలి. అండ్ విచ్ ఆర్ డౌన్ హియర్, దీస్ ఆర్ ద గుడ్ సీడ్స్. సో వెన్ యు ఆర్ సోకింగ్ ఇన్ ద వాటర్ యూ విల్ నో అండి, మంచి సీడ్స్ అయితే పై లోపలికి వెళ్ళిపోతాయి, కొంచెం పనికిరాని సీడ్స్ అయితే ఇవి ఉంటాయి. వీటిలో కూడా జర్మినేట్ అవ్వచ్చు కానీ చాలా తక్కువ అనమాట. సో ఇవి అందుకనే ఇవి సెకండ్ గ్రేడ్ విత్తనాలు, అవి ఫస్ట్ గ్రేడ్ విత్తనాలు. ఇవి కూడా జర్మినేట్ అవుతాయి అండి, వీటిలో కొన్ని జర్మినేట్ అవుతాయి. సో వీ కెన్ కీప్ దెమ్, బట్ దీస్ ఆర్ నాట్ ఫస్ట్ గ్రేడ్. ఇదిగోండి, ఇవన్నీ మంచి సీడ్స్ చూడండి, కానీ సమ్ విల్ బి లైక్ దిస్, డిస్టార్టెడ్గా ఉంటాయి. సో ఇవి తీసేయండి, ఇవి వద్దు మనకి. ఓకే, సో మంచివి బరువుగా ఉన్నవి తీసి పక్కన పెట్టుకోండి. ఇవి ఆరబెట్టాలండి ఇప్పుడు, అప్పుడే కాదు యూ హ్యావ్ టు లెట్ దెమ్ డ్రై ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్. ఐల్ షో యూ అగైన్. వాటర్లోంచి తీసి చక్కగా స్ట్రైనర్లో బాగా వాష్ చేసుకోవాలండి. అసలు ఏం రెసిడ్యూస్ లేకుండా వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే బాగా ఆరబెట్టేసుకోవాలి. మేము హ్యూమిడిఫైయర్లో ఆరబెట్టుకున్నాము, కానీ చక్కగా ఎండలో కూడా పెట్టేసుకోవచ్చు అండి. 95 degrees పెట్టాం కదా, అలాగే బయట బాగా ఎండగా ఉన్నప్పుడు 2-3 రోజులు బాగా పెట్టేసి బాగా డ్రై అయిపోవాలన్నమాట, బాగా డ్రై అయిపోవాలి. అది తర్వాత దేంటి గ్లాస్ జార్లో కానీ గ్లాస్ బాటిల్లో కానీ సేవ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పాలిథిన్ కంటే ప్లాస్టిక్ కంటే కూడా మంచిది. సో ద బాటిల్ గార్డ్ సీడ్స్ ఆర్ రెడీ అండి. సో చూసారు కదా ప్రాసెస్ అంతా చూసారు కదా మీరు. సో బిట్ బై బిట్ చేస్తే మీరు కూడా డెఫినెట్గా మంచి సీడ్స్ సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసినప్పుడు డ్రైగా నైస్ బాటిల్లో సేవ్ చేసుకోండి. చేసుకుని ఒక బే లీఫ్ దీంట్లో వేశారంటే మూత క్లోజ్ చేసే బదులు, ఆర్ వాట్ యూ కెన్ డూ ఈజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బే లీఫ్ యూ కెన్ డూ దిస్ టు సిలికా జెల్స్ ఉంటాయి కదా మనకి ప్యాకెట్స్లో వచ్చి, సిలికా జెల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అవి ఏంటంటే ఎక్స్ట్రా మాయిశ్చర్ ఫామ్ అయినప్పుడు ఆ మాయిశ్చర్ పీల్ చేస్తాయి అన్నమాట. సో దోస్ ఆర్ యూస్ఫుల్ టు. సో యూ కెన్ పుట్ బోత్ ఆఫ్ దెమ్. ఇవేంటంటే బేలీఫ్ పురుగులు రాకుండా యూజ్ అవుతుందన్నమాట. కపుల్ ఆఫ్ బే లీవ్స్ వేసుకోవచ్చు. నీమ్ లీఫ్ ఉంటే నీమ్ లీఫ్ వేసుకోవచ్చు. దగ్గర అవైలబుల్గా ఉన్న స్ట్రాంగ్ సెంటెడ్ స్మెల్ లాంటిది ఏది వేసుకున్నా ఇట్ విల్ బీ యూస్ఫుల్ యాజ్ ప్రొటెక్టర్ ఫ్రమ్ ద బగ్స్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా డార్క్ ప్లేస్లో పెట్టుకోండి. అండ్ 2-3 ఇయర్స్కి ఈ గుడ్ టు గో. యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.
And if you are my subscribers, and then I'll announce a giveaway for this too. So you should be my subscribers, and then you should be in my Instagram too. I'll announce it later about that. Okay, na? See you soon. Actually, what I'll do is I'll actually sprout one or two of these and show you if they're really like eligible seeds or not. It will come in next video. So be tuned. So keep smiling, keep inspiring. And if you didn't subscribe, subscribe it. And give a like if you like it. Bye-bye.